దేవుడు మంచి వాళ్ళని ప్రేమిస్తాడు వాళ్ళని ప్రేమిస్తాడా చెప్పండి గట్టిగా చెప్పండి అట్టయితే మొత్తం చెడిపోదామా మరి మీరు అన్నది మంచి వాళ్ళను ప్రేమిస్తాడా వాళ్ళని ప్రేమిస్తాడా అన్నాను నేను ఇద్దరిని ప్రేమిస్తాడా అబ్బా ఏం తెలియవైన సమాధానం మంచి వాళ్ళని ప్రేమిస్తాడు చెడ్డోళ్ళని కూడా అంటే మంచిని ప్రేమిస్తాడు చెడును కూడా ప్రేమిస్తాడు అని మీరు చెడుని ఎప్పుడు దేవుడు ప్రేమించడు మంచిని ప్రేమించి చెడును కూడా ప్రేమిస్తే దేవుడు రైట్ పర్సన్ గాడు మెంటల్ అవుతాడు చెడును ఖచ్చితంగా అసహించుకుంటాడు మంచిని ప్రేమిస్తాడు అది దేవుడు ఓకేనా రైట్ వినండి కానీ కొన్నిసార్లు చెడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా పశ్చాత్తాపం పశ్చాత్తాపం పొంది తిరిగి ఆయన దగ్గరకు రాగలిగితే ఏ స్థాయిలో చెడిపోయిన వ్యక్తినైనా అయినా సరే పరిపూర్ణముగా మళ్ళా ప్రేమించి చేర్చుకోగలిగే గొప్ప ప్రేమ కలిగిన హృదయం దేవునికి ఉంది అన్ని సమృద్ధిగా ఇచ్చి తన ప్రేమను వెల్లడి చేసి నీకేమర్థమైందో గ్రహిస్తాడు కొన్నిసార్లు నీకున్నవి కొన్ని కావాలని తొలగించి అందులో నీకేమర్థమైందో ఆయన పరీక్షించుకుంటాడు ఉదాహరణకి నువ్వు కోరుకున్నవని నీకు ఇచ్చినప్పుడు దేవుడు ఎంత ప్రేమ అబ్బా ఎంత ప్రేమ నీకు మనకిష్టమైన కొన్ని తొలగించినప్పుడు ఆయన ప్రేమ మీద మనకు అనుమానం వచ్చింది బాగా వినాలి ఏమొచ్చిద్ది ఎందుకు దేవుడు నాకు ఇట్లా చేశాడు ఆయన నేనంటే ఎంతో ప్రేమ అన్నాడు కదా అంత ప్రేమ ఉన్నప్పుడు నాకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు రానిచ్చాడు నాకు ఇలా ఎందుకు జరిగిందని ఆయన ప్రేమను మనం అనుమానించేటువంటి శోధన అన్నమాట ఆ పరిశోధన కొన్నిసార్లు మన జీవితంలో రాణిస్తాడు ఆయన రాణిస్తాడని ఎక్కడుంది అంటే ఆది కాండం స్టార్టింగ్లోనే మనకు కనపడిద్ది సర్పాన్ని తోటలోకి ఎంటర్ చేసి వారి యొక్క ప్రేమను ఆయన పరీక్షించి చూసుకున్నాడు అన్నీ తినమన్నాడు ఆ ఒక్కటెందుకు తినొద్దన్నాడు నిజంగా ప్రేమ గలవాడైతే అది కూడా తినమనాలి కదా కానీ అన్నీ తినొచ్చు ఈ తోటలో చెట్లు ఫలాలు అన్నీ తినొచ్చు ఆ ఒక్కటి మాత్రం తినొద్దు అన్నాడు ఇది ఒక్కటే నచ్చల దేవుడు నిజంగా అనయా నా జీవితంలో చాలా చేశాడు కానీ ఈ ఒక్కటే ఎందుకు ఇలా చేశాడు అన్నయ్యా ఈ ఒక్కటి మాత్రం కొద్దిగా నాకు అర్థం కావట్లేదు అని ప్రతి మనుషుడు ఏదో ఒక దాని విషయంలో తను నష్టపోయిందో కష్టపడిందో ఇబ్బంది పడుతుందో ఆల్రెడీ నలుగుతుందో ఏదో ఒకదాన్ని పట్టుకొని ఈ ఒక్కటి ఇలా లేకుండా ఉంటే బాగుండేది కానీ ఈ ఒక్కదాని విషయంలో నేను నలుగుతున్నాను దేవుడు ఎందుకో ఇలా చేశాడు అని ఏదో ఒకదాని గురించి ఆయన ప్రేమను శంకించటం అనే ఘట్టం ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడోసారి ఏదో ఒక ఘట్టంలో జరుగుద్ది అర్థమైందా దేవునికి మహిమ నీ ప్రేమను ఎలా టేస్ట్ చేస్తా ఆయన ప్రేమను ఎలా అర్థం చేసుకున్నావో పరీక్ష చేసుకోవటానికి కొన్నిసార్లు నీకు చేదు అనిపించేవి నీకు నచ్చనివి నీకు ఇష్టం లేనివి నీ జీవితంలోకి వచ్చేటట్టు అనుమతిస్తాడు ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయన ప్రేమను శంకిస్తున్నావా లేకపోతే ఆ చేదైన అనుభవాల్లో సైతం దేవుని ప్రేమని నువ్వు గుర్తుపట్టే ఉన్నావా అనేది కావాలి దేవుడికి రైట్ పరిశుద్ధమైన జీవితంలో పవిత్రమైన జీవితంలోకి నిన్ను నడిపించి బాగా వినండి పరిశుద్ధమైన జీవితంలో పవిత్రమైన జీవితంలోకి నిన్ను నడిపించి ఆయన ప్రేమ పట్ల నీకున్న అభిప్రాయాన్ని చూసుకుంటాడు కొన్నిసార్లు తొట్టుపడిన అనుభవాల్లో తొట్టుపడిన అనుభవాల్లో ఆయన ప్రేమ విషయంలో నీవు ఎలాంటి అభిప్రాయం కలుగున్నావో కూడా టెస్ట్ చేసుకుంటాడు